హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనము ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా, అలాగే స్టవ్ వెలిగించే పని లేకుండా చాలా సింపుల్గా సాఫ్ట్ అండ్ టేస్టీగా బర్ఫీ చేయడం కోసం ముందుగా బోర్బన్ బిస్కెట్స్ని ఒక 120 grams వరకు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసి మెత్తటి పొడిలాగా మిక్సీ పెట్టాలి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులో గోరువెచ్చగా ఉన్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలపాలి. ఈ పిండి కలపడానికి 1-2 టేబుల్ స్పూన్ల కన్నా కూడా పాలు ఎక్కువగా పెట్టవు. ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తీసుకున్న బోర్బన్ బిస్కెట్స్కి ఈక్వల్గా 120 grams మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేయాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచి వేసి, ఈ బిస్కెట్స్ని తీపి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గ్లూకోజ్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసి మెత్తటి పొడిలాగా మిక్సీ పెట్టాలి. ఈ పొడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసి ఇందులో ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టిన బాదం ముక్కలను వేసి గోరువెచ్చని పాలతో కలపాలి. ఈ పిండి కలపడానికి 5-6 టేబుల్ స్పూన్ల వరకు పాలు పడతాయి. ఇలా సాఫ్ట్గా కలిపాక ఒక బటర్ పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ కవర్ లేదా ఆశీర్వాద్ గోధుమ పిండి కవర్ని కూడా తీసుకోవచ్చు. మనము మిక్స్ చేసి పెట్టిన మ్యారీగోల్డ్ బిస్కెట్ బ్యాటర్ని తీసుకొని మరీ చిన్నగా కాకుండా, అలానే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు బోర్బన్ బిస్కెట్స్ పిండి ముద్దని కూడా తీసుకొని ఈ రోల్కి సరిపడా, అంటే పొడవు వెడల్పు ఈ రోల్కి సరిపడా ఉండేలాగా ఒక లేయర్ లాగా చేయాలి. ఇలా చేయడం కోసం వేళ్లతో ఒత్తుకోవచ్చు, లేదంటే అట్ల కాడను యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇలా చేసుకున్న తర్వాత రోల్ని పెట్టి నీట్గా బటర్ పేపర్తో కోట్ చేయాలి. ఇలా చేశాక మళ్ళీ ఒకసారి రోల్ చేయండి. ఇప్పుడు ఈ రోల్ పైన కొద్దిగా పంచదార చల్లి ఒక్కసారి కోట్ చేసి బటర్ పేపర్తో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి చాలు. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి, చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము చాక్తో మీకు నచ్చిన సైజ్ లేదా నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్స్ కాకుండా కొంచెం కొత్తగా చేసిన ఈ బర్ఫీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కావాలంటే బర్ఫీకి మళ్ళీ ఒక్కసారి పంచదారతో కోట్ చేయొచ్చు. బర్ఫీస్ ఫ్రిడ్జ్లో పెడితే 1-2 రోజుల పాటు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై అండి.